భగవాన్ శ్రీ సత్యసాయిబాబాతో తనకు చాలా దగ్గర సంబంధం ఉందని విధి నిర్వహణలో అనంతపురంలోని పుట్టపర్తి బాబావారి ఆశ్రమం వద్ద అనేక సేవా కార్యక్రమాల్లో తాను స్వయంగా పాల్గొన్నానని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఏలూరులో సస్యారెడ్డి అటానమస్ కళాశాల ఆడిటోరియంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 100వ జన్మదిన వేడుకను నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్ మరియు ఉషా గ్రూప్స్ అధినేత డాక్టర్ వివి బాలకృష్ణారావు మరియు తదితర ప్రముఖులతో కలిసి గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి బాబావారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభకు సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు జిల్లా అధ్యక్షులు కానుమిల్లి శశేఖరరావు అధ్యక్షత వహించారు. అలాగే సత్యసాయి సేవా సంస్థల ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు కొమ్మారెడ్డి భాస్కర్రావు, మోటివేషనల్ స్పీకర్ మల్లేష్ అన్నమైన తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి సేవాభావంతో మెలగాలని, విద్యతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే భవిష్యత్తులో మంచి నడవడికతో పాటు సేవాభావం పెంపొందుతుందని తెలిపారు. బాబుగారు లేరు అయితే అనంతపూర్ డిఎస్పీగా పనిచేస్తున్నప్పుడు
బాబా గారికి పోలీస్ ఆఫీసర్ అంటే చాలా ఇష్టపడారు. ఒకసారి మా ఎస్పీ గారు మనందరికి అనుకూల జిల్లా పనిచేసే ఆఫీసర్లకి బాబా గారికి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. సో బాబా గారు మాకందరికి చెప్పడం జరిగింది పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా పనిచేయాలి, ఏంటి సర్వీస్ సర్ప్లస్ సర్వీస్ ఎలా చేయాలి అని కూడా వారు చెప్పడం జరిగింది. సో బాబా గారితో అసోసియేషన్ అనుభూతులు నాకు ఎన్నో రోజులు ఉన్నాయి. ముఖ్యంగా నేను బాబా గారి గురించి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక వ్యక్తి తన సెల్ఫ్లెస్ సర్వీస్ తోటి సమాజానికి ఎంత సేవ చేయగలం అనేది ఒక ఎగ్జాంపుల్గా వారు నిలిచారు. పుట్టపర్తి 1970లో 1960లో కుగ్రామం, ఇప్పుడు చూస్తే ఎంత డెవలప్ అయింది, ఎన్ని యూనివర్సిటీస్ వచ్చాయక్క, మెడికల్ హాస్పిటల్స్, పెద్ద ఆర్గనైజేషన్ సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ అనే లక్షల మంది కోట్ల మంది. అందుకల్ల ఇటువంటి కార్యక్రమాలు ఈ ఎస్ఏ ర్యాంకింగ్ కాంపిటీషన్స్ ఇటువంటి చెప్పి బాబా గారి వంటి గొప్ప వ్యక్తి యొక్క మెసేజ్ని పిల్లల్లోకి యువతరానికి తీసుకెళ్తే మనకి సమాజానికి అన్నిటికీ కూడా వాళ్ళ భవిష్యత్తు చాలా మంచిది. కాబట్టి సత్యసాయి ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏదో మీరు ఎస్ఏనే కాకుండా ఇంకా గతమైన విషయాలు కూడా మీరు శ్రద్ధ వహించి ఈ యొక్క స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళి మన కాలేజీకి మీ తల్లిదండ్రులకి మన గ్రామానికి అందరికీ మంచి పేరు మంచి క్యారెక్టర్తో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ మల్లేశ్వర యొక్క మీరు ప్రసంగా వినాలి. మీరు ఎక్కువ సత్యసాయి సేవా సంస్థ ఇన్స్టిట్యూషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఇన్ని భారీ సహాయాలు కూడా వారితో అందిస్తే ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరు కూడా వచ్చి పాల్గొంటారు అని వారు కూడా వచ్చారు. వారు కూడా ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. 50 సంవత్సరాలుగా సేవ అందుకున్నటువంటి డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారు వారు కూడా వచ్చేవారు, అదే కార్యక్రమాలు వచ్చేవారు. మరి మల్లేశ అన్నమాయి వారు హైదరాబాద్ నుంచి వచ్చేవారు. మేమందరూ స్వీకరించి ఎంతో మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాల్లో వారు ఒక జరిగింది. వారు నిశ్శబ్దంగా పెద్ద చెప్పి అయితే కూడా ఏమిటి ఇక్కడ సత్యసాయి బాబా గారు గుర్రెట్టారు. మేమందరం సత్యసాయి సేవా సంస్థలకి 4 పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళకి కాబట్టి ఆ ఇంటిగా వెళ్తున్నారు. దీంతో నాన్వైలెన్స్ అహింస ఓడి ప్రీతి దయ నెక్స్ట్ 4 కంట్రోల్ యువర్ మైండ్ ఈ మంత్రం కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ 5 కంట్రోల్ యువర్ సెన్సెస్.